చూసుకోవచ్చు మనకు స్వామివారి ఆల్మోస్ట్ అయితే గణేష్ నిలబెట్టారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ సందిగ్మా వారు అయితే పూజ చేస్తున్నారన్నమాట. సో విజయలక్ష్మి యొక్క అదేవిధంగా మన ఇంటి వాళ్ళు అయితే మనకు పూజ చేయడం జరుగుతుంది బొట్టు పెట్టి. పాదాలకు నీళ్ళు చల్లి మన సందీప్ రాజకుమార్ అమ్మగారు అయితే బిల్డింగ్ మీద నీళ్ళు చల్లి మనకు బొట్లు పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు. లేట్ పని అవుతుంది అన్నాము. వెళ్ళారు రాత్రి పగలు రెండు టీంలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భగవంతుని పాదాలు దాంతోపాటు భగవంతుని కడుపు కూడా పెట్టారు. ఈరోజు భగవంతుని ముఖము దాంతోపాటు చేతులు కూడా ఫిక్స్ చేశారు. చేతులు ఫిట్ చేసిన తర్వాత ఇవి సపోర్టింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. మా టార్గెట్ ఫస్ట్ అనమాట. ఈ మంత్ ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తే అంటే ఇప్పుడున్న 13 డేస్ అంటే 26 డేస్ ఉన్నాయి క్యాలిక్యులేషన్లో. ఆ 31st వర్క్ చేస్తే అయినా కానీ ఒక 1 వీక్లో తమిళనాడు ఒరిసా సంబంధించిన కళాకారులు వచ్చి సైడ్లో ఉన్న 2 విగ్రహాలను కూడా స్టార్ట్ చేశారు. అనుకునే విధంగా రేపు బహుశా రేపు పోస్టర్ కూడా రిలీజ్ ఉంటుంది. ఇప్పుడే కన్ఫర్మేషన్ చెప్తాను. దానం నాగేంద్రన్న గారు వచ్చి మరి బస్తీ ఉన్న అందరు మెంబర్స్ అందరు వారి ఆధ్వర్యంలో గణేష్ని పోస్టర్ నమూనా అనేది విడుదల చేస్తాము. దయచేసి అందరూ ఇంకొక రోజు వెయిట్ చేయండి అని అది నమూనా పోస్టర్స్ అని కూడా రిలీజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక అందరు ఒక యాంగ్జైటీ ఉంటుంది. మనం ఏంటంటే ఈ విగ్రహాలు పెట్టడంలో కూడా ఒక ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఏం కారణం అంటే పండితుడు విరాజ్ శర్మ గారు అని పండితుడు చెప్పారు, ఈ విగ్రహ మూర్తులను పూజించడం వల్ల అన్నీ అందరికీ మంచి జరుగుతుంది అని ఒక కాన్సెప్ట్లో ఈ విగ్రహాలు మీరు అందరూ పూజించడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా వినాయకుని ఏది కోరితే అందరూ తెలివైన విషయం కాదు, అందరూ ఏ కోరికలు కోరితే తీర్చే వినాయకుడు. ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఎందుకంటే మా నాన్నగారు మీకు తెలిసిన విషయం 2022 తర్వాత బస్సు పెద్దలకు వాళ్ళు కూడా ఉండాలి పార్టిసిపేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు లేదని ఏం లేదు, బట్ అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి ఇంతకుముందు ఏ విధంగా చేస్తుండే దానికంటే ఘనంగా నేను గణేష్ నవరాత్రులు అనేది చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. భగవంతుని ఆశీర్వాదం కూడా అందరిపైన ఉండాలి, అందరు బాగుండాలి వసంతి. ఓకేనా? ఇక ఇవాళ దేవుదల భగవంతుని చేతులు అన్నీ ఫిట్ కావాలి. ఫిట్ అయిపోతే ఒక స్టేజ్ వస్తుంది, ఇంకా సపోర్టింగ్తో పనులు అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ఊహించలేదు, ఊహించినటువంటి ఉత్సవాలు జరుపుకుంటాము. ఈసారి 70 సంవత్సరాల స్వర్గీయ సుదర్శన్ గారు, సింగర్ సుదర్శన్ గారు అని ఆశలు ఉండే ఆయన బతుకున్నప్పుడు చెప్తుండే బాబా ఒక్కసారి నేను 70 అడుగుల వినాయకుడు చేద్దామని, అది కూడా మట్టి వినాయకుడు చేద్దామని ఆ కాన్సెప్ట్ కొన్ని ఆయన చనిపోయిన తర్వాత గత సంవత్సరము మనము 63 అడుగుల వినాయకుడు చేసినాము, అది కూడా మట్టి వినాయకుడిని. ఈ సంవత్సరము ప్రపంచము నలుమూల నుండి వచ్చి చూసే కాన్సెప్ట్ అనమాట వినాయకుడు. 70 అడుగుల వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడు ఊరేగింపు అంటే మీరు ఊహించుకోండి, ఇక అది చూడండి. ఈరోజు పుట్ట కంప్లీట్ అయిపోయింది, రేపు తల వస్తుంది, దాని తర్వాత కిరీటం వస్తుంది, దాని తర్వాత సర్పాలు వస్తాయి, దాని తర్వాత పాదాలు వస్తాయి. అట్లా మనము ఈ సంవత్సరం మనం ఖైరతాబాద్లో చరిత్ర చూస్తున్నాము. ఎప్పుడు కాదు మేమంతా ఉద్యోగం చెప్తున్నా, ఎందుకంటే ఎప్పుడు ఇప్పటివరకు ఇక్కడ చూడలేదు మీరు అంత బాగా చేస్తాము. మన గణపతి ఈ ఉత్సవాలు మనమందరం సహకారం ఉంటుంది, మీ సహకారం, భక్తి ప్రజల సహకారం, మరి ఇక్కడ వచ్చే భక్తుల సహకారం. ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకున్నట్టు మామూలు మాట కాదు ఇది. ఈ దీనికి వచ్చే ఖర్చు ఏదైతే ఉన్నదో, ఇక్కడ వచ్చే భక్తులు మన కట్నాల కానుకలు ఏదైతే ఇస్తారో ఆ కట్నాల కానుకలపైన ఇంత పెద్ద ఉత్సవాలను జరుపుకుంటున్నాము. 69 సంవత్సరాల నుండి మనము ఖైరతాబాద్లో ఇలాంటి సంఘటన, చిన్న సంఘటన కూడా జరగలేదు. ఈ సంవత్సరం కూడా ఇలాంటి సంఘటన జరగకుండా మేము అన్ని విధాలుగా సీసీ కెమెరాలు, వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్
జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము. వాళ్ళ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేస్తాము. చౌతి పండుగ ఏదైతే 7వ తారీఖు ఉంటుందో చౌతి పండుగ, మనం ప్రతి సంవత్సరం లాగా చౌతి పండుగ 4 రోజుల ముందు కంప్లీట్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా రికార్డ్ బ్రేక్ చేద్దాం, 3 రోజుల ముందు కంప్లీట్ గణపతిని కంప్లీట్ కలర్తో సాగు చేసి భక్తుల దర్శనాన్ని పొందుతామని మనం చెప్తున్నాం. 17వ తారీఖు రోజు వినాయక నిమజ్జనం ఉంటుంది, అనంత చతుర్దశి రోజు ఆ రోజు 17వ తారీఖు రాదు. ఎప్పటిలాగానే ఉదయమే ఉంటే ఉదయం తీస్తాము. మనం ప్రశాంతం ఎందుకు ఉదయం తీస్తామని చాలామంది అడుగుతారు, కానీ మనం ఉదయం తీస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేరే గణపతులు వచ్చడానికి దారి ఉంటుంది, వాళ్ళకు కూడా చేయాలి. మనం రాత్రి కూడా తీసిన లక్షలాది మంది భక్తులు అక్కడనే ఆగిపోతారు. మన వినాయకుని వడదాకనైతే ఇక్కడ అక్కడ జరగనే సమస్య ఉంటుంది. అందుకనే మనం ఉదయం 2:30-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరు సహకారం ఉండాలి, అందరు సహకరించాలని మేము మనం చెప్తున్నాం. మన గణేషన్ బాడీ అనేది ఫిక్స్ అయిపోయింది ఈ రోజు. ఎలా అనిపిస్తుందంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు 63 ఫీట్ల వరకే చూసినది మేము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ఫస్ట్ టైం 70 ఫీట్లు అంటే ముందు నిలబడి చూస్తే గణపతి బొజ్జ మాత్రమే కనబడుతుంది. మీరు చూసినట్టయితే ఈరోజు 2 కాళ్ళు అమర్చారు, బొజ్జ అమర్చారు, హెడ్ కూడా ఈవినింగ్ వరకు ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. సో మనకు మాత్రం నేను అనుకునేది ఏంటంటే ముందు మోహన్ దేవుడు కనిపించేది 63 ఫీట్ల వరకు. 70 ఫీట్లు అయ్యేసరికి ఇంకా నేను ఎంత నుంచి చూడాల్సి వస్తుంది భగవంతుడికి, అసలు దగ్గరికి రాలేదని ఎప్పుడు బాధపడుతుంది. గోగం చూసిన వాళ్ళు, దేవుడు కలిసి చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దూరం నుంచి ప్రతి ఒక్కరు ఈసారి రావాలి, 70 అడుగుల గణపతిని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం హిస్టరీ క్రియేట్ చేయకపోతున్నాము. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన హైదరాబాద్లో ఇంత పెద్ద విగ్రహాన్ని మనం దగ్గర నుండి వీక్షిస్తున్నామంటే మనమందరూ జన్మ ధన్యమైనట్టే. సో జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.